సినిమా పరిశ్రమలలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలకు కేరఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్. గత కొన్నేళ్ల నుంచి వెంకటేష్ సోలోగా కన్నా మల్టీస్టారర్ సినిమాలకే ఎక్కువ చూస్తున్నారు. అయితే ఇప్పుడు తన రాబోయే సినిమాలో కూడా మరో స్టార్ హీరోతో వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని బలంగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు, నటసింహం నందమూరి బాలకృష్ణ. పూర్తి వివరాల్లోకి వెళ్తే F2 F3 తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి పనిచేసేందుకు వెంకటేష్ సిద్ధమయ్యాడు. వీరి హ్యాట్రిక్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. ఐశ్వర్య, రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. జూలై 3న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఫన్ అండ్ యాక్షన్ మిలివింపుతో ఆయన పాత్రను డిజైన్ చేశారు. ఇకపోతే మూవీ 2nd హాఫ్ లో ఓ అరగంట పాటు వచ్చే ఒక పవర్ఫుల్ పాత్ర ఉందట. ఆ పాత్ర ఎంట్రీతో కథ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందట. అయితే ఆ పాత్రకు బాలయ్య పర్ఫెక్ట్ సెట్ అవుతారని అనిల్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిగాయట. గతంలో బాలయ్య వెంకీ కాంబినేషన్ లో సినిమాలు తీయాలని చాలా మంది నిర్మాతలు దర్శకులు ప్రయత్నించారు, కానీ ఎవరు తీయలేకపోయారు. ఇద్దరు అగ్రహీరోల రెమ్యునరేషన్ తో పాటు చిత్రం బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వెనకడుగు వేశారు. అయితే సరైన కథలు కూడా దొరకలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి బాలయ్య చేత చేస్తే బాలకృష్ణ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. బాలయ్య వెంకీ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అన్స్టాపబుల్ షోకి వెంకీని కూడా బాలయ్య తీసుకువచ్చారు. మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్ల బాలయ్య ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంటారనే యోచనలో దర్శకుడు అనిల్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన నుంచి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారని ఇన్సైడ్ బలంగా టాక్స్ నడుస్తుంది. వెంకటేష్ మరియు అనిల్ రావిపూడితో బాలకృష్ణకు మంచి ర్యాపో ఉంది. పైగా డేట్స్ తక్కువే కాబట్టి అనిల్ వెంకీ హ్యాట్రిక్ మూవీకి బాలయ్య ఎస్ చెప్పడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వెంకటేష్ బాలయ్య కాంబో అంటే క్రేజ్ ఓ రేంజ్ లో వస్తుంది. ఇదే జరిగితే ఇటు దగ్గుబాటి అభిమానులు అటు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతారు.